చమల సంస్థలపై పోరాటం ఉద్రతం చేస్తామని కోనసీమ ఎన్జీసీ వ్యతిరేక సమితి కన్వీనర్ కూడిపూడి సూర్యనారాయణరావు అన్నారు. కోనసీమలో తరచూ గ్యాస్ పైప్లైన్ల లీకేజీలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. నగరం ఉప్పుడి ఘటనల్లో పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని సూర్యనారాయణ ఆరోపించారు. వంద ఆఫ్ ఇయర్స్ నేను కేజీ బేసిన్ ఆఫీసులో కూడా వర్క్ చేయడం జరిగింది. అక్కడ జరిగే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా నాకు తెలుసు. బట్ నాకెవరు పిఎఫ్హెచ్ ఆయిల్ అని వస్తే పిఎఫ్హెచ్ ఆయిల్ పెట్టుకొని ఒక మార్వాడి రాజస్థానీ మార్వాడి అతనికి ఇచ్చేసి కాంట్రాక్ట్, ఎంత దారుణం ఈ దేశంలో జరుగుతున్నప్పుడు. కనీస బాధ్యతగా, సామాజిక బాధ్యతగా నేను ముందుకొచ్చాను. సార్ చెప్పిన ఈ దారుణమైనటువంటి సంఘటనకి అక్కడి కాంట్రాక్టర్లు కునాల్ పొద్దార్, హర్షవర్ధన్ పొద్దార్ని, వాళ్ళ వైస్ చైర్మన్ని తక్షణం అరెస్ట్ చేయాలి. మేము గొడవ చేస్తున్నామని తెలిసి ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత చిన్న కంప్లైంట్ ఇచ్చుకుని ఎఫ్ఐఆర్ తప్పుగా రాయించారు. అక్కడ అదేం కుదరదు. మేము ప్రత్యేకంగా కూడా కంప్లైంట్ పెడుతున్నాం. దాని మీద మేము సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయించడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నగరంలో కూడా ఇలాగే ప్రజలను మోసం చేసి పేరుకి ఎఫ్ఐఆర్ కట్టి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా మరి అన్యాయం చేసినటువంటి మరి డిపార్ట్మెంట్ని, మరి ముఖ్యంగా ఈ ఏ విధమైనటువంటి అనుభవం లేనటువంటి వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడానికి మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈవేళ ఈ బ్లాస్ట్స్ అన్నీ కూడా మా విధ్వంసకరానికి వచ్చే, ఇక్కడ శాంతి భద్రతలు లేవు, ప్రాణ రక్షణ లేదు. ఇది రాజ్యాంగ ప్రకారం వ్యతిరేకం. మేము ఖచ్చితంగా కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదు. 1984లో మూసేసినటువంటి బావిని ఈవేళ కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకుండా ఫైర్ సేఫ్టీ మీద ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఇంతమంది టెక్నోక్రాట్స్ ఉన్నారు, పొలిటిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే 56 ఇంజనీరింగ్ కాలేజీ టెక్నీషియన్స్ ఉన్నా కూడా 10,000 మందికి మరి అక్కడ సెక్యూరిటీ సిస్టంలో జాబ్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండగా కూడా మరి ప్రభుత్వం ప్రజలు చచ్చిపోతే నాకేంటని భారతదేశాన్ని అంతా కూడా ఈ క్రోనో క్యాపిటలిస్టులుగా అమ్మేసుకుంటున్నటువంటి దుర్నీతిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. జరగకుండా ఉండాలంటే వెల్ ఇంటిగ్రిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ అయితే చెప్పాను. సో అలాంటి వాటిని మనం కన్సిడర్ చేసి తీసుకెళ్తే ఇలాంటి ఫ్యూచర్లో మనం జరగకుండా మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. సో ఎన్జీసీ వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే తప్పకుండా 100% మనం కంట్రోల్ చేసి ఫ్యూచర్లో ఇలాంటివి మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.